హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఈ వెళ్ళేటి వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే టీఎస్ పాలిసెట్ అలాగే ఏపీ పాలిసెట్ విజన్ ఫేజ్ జరుగుతుందో సో సెకండ్ ఫేజ్ పైన నాకు చాలా కమెంట్ రావడం జరిగింది సార్ నేను అటెండ్ కావచ్చా ఏంటి అని చెప్పేసి సెకండ్ ఫేజ్ పైన ఉన్నట్టు మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అటు ఏపీఎం ఏపీ పాలిసెట్ అయినా సరే టీఎస్ పాలిసెట్ అయినా సరే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ సో ఇప్పుడు నేనేవైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నానో అవి ఏపీకి అప్లికేబుల్ అవుతాయి అలానే తెలంగాణ పాలిసెట్ కూడా అప్లికేబుల్ అయితే అనే విషయం గుర్తు పెట్టుకోండి ఇక దీనికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇది ఏదైతే రెడ్ కలర్లో బటన్ ఉందో బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం లైక్ లా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అనేది మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఒక లింక్ ఇచ్చాను ఈ లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ మనీ అనేది ఎం చేయచ్చు ఇక మనం ప్యాన్స్ అనేది డిస్కస్ చేద్దాం సో ఏపీ పాలీసెట్కు సంబంధించి అలాగే టీఎస్ పాలీసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వీళ్ళు ఉంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి సో దీనికి फस्ट व కాలేజ్ మీకు నచ్చలేదు అనుకోండి అంటే కాలేజ్ నచ్చినా లేకపోతే మీకు సివిల్ బ్రాంచ్లో వచ్చింది నాకు ఈసీఈలో వచ్చింది డిప్ నాకు అసలు కాలేజ్ నచ్చలేదు సార్ బ్రాంచ్ నచ్చలేదు అన్న వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు సీట్ వచ్చిన కాలేజీలో బ్రాంచ్ నచ్చకపోయినా అంటే నాకు కాలేజ్ నచ్చింది నాకు ఈసారి బ్రాంచ్ నచ్చలేదు అంటే ఏ కాంబినేషన్ అయినా సరే మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మనకి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే కొంతమంది ఏంటంటే ఆప్షన్స్ ఫైవ్ సిక్స్ ఆప్షన్స్ పెట్టుకున్నారు వెబ్ ఆప్షన్స్ సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కూడా సీట్ రాలేదు వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో మనకి పార్టిసిపేట్ చేయొచ్చు అలానే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవన్న అంటే కౌన్సిలింగ్ అంత అయిపోయింది సార్ నేను ప్రాసెసింగ్ పే పే చేశాను స్లాట్ బుక్ చేసుకున్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది బట్ నాకు తెలియదు ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు సో వాళ్ళు కూడా మనకి ది సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే ఇంతవరకు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైతే ఇప్పుడు సప్లీలో పాస్ అయ్యారో రీసెంట్గా రీసెంట్గా పాస్ అయిన వాళ్ళందరూ కూడా మనకు దీనికి ఫేజ్ లో అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ టైం అంటే నాకు ఫస్ట్ ఫేజ్లో నేను మర్చిపోయినా సార్ నాకు డేక్ మిస్ అయిపోయాను లేకపోతే ఇప్పుడే సప్లీలో పాస్ అయ్యాను నేను డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో స్లాట్ బుక్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీజ్ చేసేసి నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవుతాను అన్న వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అలా దీంట్లో ఇంకొక డౌట్ ఉంది సార్ నేను ఫస్ట్ ఫేజ్ అప్పుడు నేను ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను కాలేజ్లో పే కాలేజ్లో సీట్ వస్తే మరి అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది మీకు ఆ అమౌంట్ గురించి ఎవరు కూడా టెన్షన్ పడకండి మీరు ఏ కాలేజీలో అయితే అంటే నాకు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాసప్ ట్యాంక్లో కాలేజీలో సీట్ వచ్చింది నా అక్కడ మూడు వేల ఐదు వందలో లేకపోతే పదిహేను వేలు ఎంత ఉంటే అంత అమౌంట్ అక్కడ నేను ఆన్లైన్లో పే చేశాను సార్ నాకు సిరిసిల్ల పాలిటెక్నిక్లో సీట్ వచ్చిందనుకోండి అమౌంట్ మళ్ళీ నేను ఇక్కడ వేరే కట్టాలా మళ్ళీ అక్కడ వేరే కట్టాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అమౌంట్ గురించి మీకు టెన్షన్ పడకండి మీరు ఏ కాలేజీలో అయితే చేరుతారు అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నుంచి సెకండ్ ఫేజ్లోకి వచ్చిన కాలేజీకి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అమౌంట్ గురించి మీకు టెన్షన్ పడకండి బట్ నేనైతే ఒకటి చెప్తున్నాను ఎవరైతే కాలేజ్లోకి వెళ్ళేసి అమౌంట్ పే చేస్తారో లైబ్రరీ ఫీజ్ అని లేకపోతే యూనివర్సిటీ ఫీజు అని చెప్పేసి లేదంటే ఎగ్జామ్ ఫీజ్ అని చెప్పేసి ఎవరైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ అయితే కొంచెం అది మనకు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే రిటర్న్ వస్తుంది ట్యూషన్ ఫీజుకి సంబంధించి అంటే మీ అలాట్మెంట్ ఆర్డర్లు ఏదైతే మీకు అమౌంట్ మెన్షన్ చేస్తారో పదిహేను వేల ఐదు వందలని హండ్రెడ్ రూపీస్ అని సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే కాలేజ్ని బట్టేసి మీకు అమౌంట్ ఏదైతే వేరియేషన్ ఉందో ఆ ట్యూషన్ ఫీజుకి సంబంధించిన అమౌంట్ ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది దాంట్లో ఎలాంటి టెన్షన్ లేదు సో అందుకని చెప్పేసి మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఎయిట్ కేటగిరీస్ ఎయిట్ కేటగిరీస్లో మీకు ఏ కేటగిరీ వచ్చినా సరే మీరు దాంట్లో సెకండ్ ఫేజ్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు బట్ సెకండ్ ఫేజ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో దానికన్నా బెటర్ కాలేజ్ దానికన్నా బెటర్ బ్రాంచ్ పెట్టేసుకోండి అలా అని చెప్పేసి మీరు ఇష్టం ఉన్నట్టు ఆప్షన్స్ పెట్టారు అనుకోండి చాలా ప్రాబ్లమ్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్డర్లో ఫోన్ టూ త్రీ అని చెప్పేసి టెన్త్ కాలేజో లెవెన్త్ కాలేజో వచ్చింది సో ఇంతకుముందు మీరు ఫస్ట్ పేజ్లో ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో అంటే టాప్లో ఉన్న కాలేజెస్ అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్స్ ఏదో చెప్తారు కదా సో దాని ప్రకారంగానే దానికన్నా హైలైట్ ఉన్న కాలేజ్ దానికన్నా హైలైట్ ఉన్న బ్రాంచెస్ పెట్టేసుకుంటే మీకు సెక్యూర్ ఉంటుంది అలా కాదని చెప్పేసి సిస్టమ్ ఉన్నట్టు మీరు పెట్టేసుకుంటే సో ఏదో కాలేజీలో వచ్చేసి మంచి కాలేజీలో వచ్చిన సీటు కూడా క్యాన్సిల్ అయిపోయి ప్రమాదం ఉంది కాబట్టి మీకు మనకు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏదైతే ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ కన్నా బెటర్ కాలేజా కాదా బెటర్ బ్రాంచా కాదా ఒకటి రెండు సార్లు ఆలోచించి మీరు ఆప్షన్ జాగ్రత్త పెట్టేసుకోండి సో నాకు పాలసీ టూ థౌజండ్ నైన్టీన్ కి సంబంధించిన సెకండ్ ఫేజ్ పైన ఉన్నటువంటి డౌట్స్ ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఆ రిప్లైలకి మీకు కనుక మీ దగ్గర ఏమైనా ఆన్సర్ కనుక ఉందనుకోండి సో మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మీరు కూడా రిప్లై ఇవ్వండి సో నాకు టైం దొరకట్లేదు టైం దొరికినప్పుడు రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను సో మీరు రిప్లై ఇచ్చేసి వాళ్ళ కెరియర్ కూడా మంచి గైడ్ చేయడానికి ట్రై చేయండి ఇది పాలిసెక్ టూ థౌజండ్ నైన్టీన్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఇలాంటి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి జైపాల్ లాంటి ఛానల్ ओके फ्रेंड्स जय हिंद